హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటో తమనెళ్ళు చూసింటే మీకు ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది కదా కాబట్టి ఫస్ట్ వీడియోలోకి వెళ్లే ముందైతే లైక్ ఇచ్చేసేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరెన్నో అప్డేట్స్ అనేది మీకు వెంటనే అందాలంటే పక్కనే ఒక రెడ్ కలరు సారీ బెల్ ఐకాన్ అయితే ఉంటుంది ఆ బెల్ ఐకాన్ని క్లిక్ ఇచ్చిన తర్వాత అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద ఓకే చేసినట్లయితే మీకు ఫస్ట్ ఏ నోటిఫికేషన్ అనేది తొందరగా మీకు వస్తుందనమాట మీరు చూసేసి వెంటనే అనేది షాపింగ్ చేసుకోవచ్చు ఇట్లాంటి షాపింగ్ వీడియోస్ అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకొకటి టెలిగ్రామ్ లింక్ అనేది ఉందండి టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయితే ఫస్ట్ అప్డేట్ అనేది ఫస్ట్గా ఇచ్చేది టెలిగ్రామ్లోనే కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి ఇప్పుడైతే మనం ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్లిప్కార్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఫ్లిప్కార్ట్ యూజ్ చేయని వల్ల నాకు తెలిసి ఎవరు ఉండరు అందరికీ ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఆఫర్స్ కానీ ఏదైనా బుకింగ్ చేయాలన్నా కానీ ఈజీగా అయిపోతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను యూజ్ చేయని వల్ల కోసం నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్ అనేది యాప్ లింక్ ఇస్తాను మీరు చూసేయచ్చు దాని ద్వారా వెళ్తే మీరు ఓపెన్ అవుతుంది అనమాట యాప్ కొన్నిసార్లు లింక్ ఓపెన్ కాకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ అని టైప్ చేయండి వస్తుంది ఇప్పుడైతే లైక్ చేయండి ఫస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయంగానే మనకి ఫస్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ పైకి ట్రోల్ చేయండి ఇడ పైకి ట్రోల్ చేసే కొద్దీ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది చూపిస్తున్నారు చూడండి దీంట్లో అన్నీ ఉంటాయండి నైట్ ఫైన్స్ డ్రెస్సెస్ ఏ టూ జెడ్ అన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ వస్తున్నాయి వీటికి టైమింగ్స్ ఇస్తారనమాట వెజిటేబుల్ వీటికి మాత్రము ఇది చూడండి ఇక్కడ గ్రోసరీస్లోకి వెళ్ళి మనం ఇక్కడ వన్ రూపీ అని చూపిస్తుంది కదా మనకి జస్ట్ వన్ రూపీ అని దీని మీద క్లిక్ ఇవ్వండి దీని మీద క్లిక్ ఇస్తే మనకు వన్ రూపీస్కి ఏమేమి వస్తాయో చూడండి ఒకసారి కిలో షుగరు వన్ రూపీ ఇట్లా యాడ్ చేయండి ప్లస్ అంటే టూ కిలోస్ యాడ్ చేయాలంటే రావు అనమాట వన్నే వస్తుంది ఎందుకంటే ఆఫర్లో ఇచ్చింది కదా ఎక్కువ ఇవ్వరు ఇక్కడ వన్ రూపీకి ఆట వస్తుంది మన కిలో ఆట ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి ఇది వన్ టైం మాత్రమే యాడ్ చేసుకుంటాం మనము మళ్ళీ కావాలంటే ఇది కూడా లిమిట్ అనేది ఉంటుందండి సిక్స్ హండ్రెడ్ అబోవ్ అయితేనే ఈ ఆఫర్ అనేది వస్తుంది మనం ఇక్కడ ట్యాప్ చేసే కొద్దీ మనకి చూపిస్తారు చూడండి ఇక్కడ చూడండి గీ అనేది మనకి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంఎల్ వన్ రూపీకి అయితే వస్తుంది మనకు వన్ రూపీకి ఇవి ఎక్కడ రావు త్రీ రూపీస్కి మూడు అంటే రావు ఇక్కడ చూడండి ఇది కిస్మిస్ అండి సీడ్లెస్ కిస్మిస్ అంటారు కదా అది ఇది కూడా వన్ రూపీస్కి అయితే మనకు వస్తుంది ఇక్కడ కూడా ప్లస్ యాడ్ ఐటమ్ దగ్గర ప్లస్ దగ్గర కొడితే వస్తుంది టూ టూ యాడ్ చేయాలంటే యాడ్ అవ్వవు మీకు ఇంకోటి ఇవి చూడండి ఆల్మండ్ ఆల్మండ్ మనకి హండ్రెడ్ గ్రామ్స్ నైన్ రూపీసే ఓన్లీ ఇది యాడ్ చేయండి ఇక్కడ బిస్కెట్స్ ఉన్నాయి చూడండి ఇది 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 వన్ రూపీకే వస్తుంది యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి నూడిల్స్ వెజిటేరియన్ అంటే హక్కా నూడిల్స్ వెజిటేరియన్ అని ఉంది కదా ఇది సిక్స్టీ రూపీస్కి వన్ నాట్ సెవెన్ రూపీస్ అయితే దీని కాస్ట్ మనకు వన్ రూపీస్కే వస్తుంది సిక్స్టీ రూపీస్కే వస్తుంది దీన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం కార్ట్లో చూడండి సెవెంటీ ఫోర్ రూపీస్ మన వాల్యూ అనేది మనం పర్చేస్ చేసింది ఇక్కడ యాడ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ టు ప్లేస్ అని ఆర్డర్ అని ఉంది కదా ఇంకా ఫైవ్ ట్వంటీ సిక్స్ రూపీస్కి మనం అయితే ఆర్డర్ బుక్ చేసుకుంటేనే వీటిలో మనకి ఈ ప్రైస్కి అనేది వస్తుందనమాట అందుకోసం ఏం చేయాలంటే ఇక్కడ ఇట్లానే పైకి ట్రోల్ చేయండి పైకి ట్రోల్ చేసేటప్పటికి మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేది ఇస్తారు అంటే షాప్ బై ఆఫర్స్ అని ఉంది చూడండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కావాలంటే దీని మీద క్లిక్ చేయండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఇక్కడ చూడండి మనకు అన్ని ఫిఫ్టీ పర్సెంట్లోనే వస్తాయి అనమాట సిక్స్టీ రూపీస్ అయితే థర్టీ రూపీస్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇట్లా వన్ హండ్రెడ్ అయితే ఇట్లా చూడండి చాలా వరకు అన్నీ ఫిఫ్టీ రూపీస్కే అంటే ఫిఫ్టీ రూపీస్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఉన్న ఒరిజినల్ ఎంఆర్పి ప్రైస్ కంటే సగం రేట్కే వస్తాయి అనమాట వీటిలో మీకు ఏది కావాలన్నా యాడ్ చేసేసుకోండి నేను ఇద్దండి ఇవి ఓట్స్ యాడ్ చేస్తాను చూడండి ఫ్రూట్ అండ్ నట్స్ అనేది ఉంది కదా ఒక కిలో అనేది యాడ్ చేసేట్టు ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది కిలో ఇంకా పైకి రోల్ చేసేటప్పటికి ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి వాళ్ళు ఇచ్చిన ఆఫర్కి ఇవి ఉంటాయి అనమాట మీరు ఇవన్న చూసుకోండి లేదా బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళి ఇక్కడ చూడండి ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ అని ఉంది అది ఎవరికి ఇష్టం ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న తర్వాత మనం ఫార్టీ పర్సెంట్కి పోవాలంటే పోలేం కదా కాబట్టి ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ అనేది ఉంది ఇది చూడండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే మనకు ఒకటి కొంటే అదే రేటుకి ఇంకొకటి ఫ్రీ ఇస్తారనమాట ఇది గులాబ్ జామ్ ఎంటీఆర్ గులాబ్ జామ్ బై వన్ గెట్ వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్కి టూ ఇస్తారు ఇక్కడ చూడండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి కిసాన్ అదే మిక్స్ అండ్ ఫ్రూట్ జామ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక్క బాటిల్ మనం హాఫ్ బాటిల్ కొనాలంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందనమాట హాఫ్ కొనాలంటే ఇది కానీ మనం ఒకటి యాడ్ చేసేద్దాము ఒకటి యాడ్ చేసిన తర్వాత మనకి ఇంకా మనం కట్టాల్సి ఇంకా మనం కొనాల్సింది వన్ 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 త్రిబుల్ వన్ చూడండి అంటే వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్కి ఇంకా మనం ఏదైనా పర్చేస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇంకా కిందికి వెళ్ళండి టూ టూ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట మనం ఏదైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పాప్కార్న్ చేస్తున్నాను ఇవి ఈజీగానే చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో నేనైతే ఇవి చేసేస్తున్నాను ఇవి ఎట్టంటే కాంబో ప్యాక్ టూ ప్లస్ వన్ ఫ్రీ వన్ ట్వంటీ గ్రామ్ ఈచ్ ప్యాకెట్ అనమాట రెండు కొంటే ఒకటి ఫ్రీ అనమాట ఇది మనకి వన్ ట్వంటీ త్రీ రూపీస్కే వస్తుంది ఇక్కడ చూడండి నా బిల్ అనేది అయిపోయింది యాడ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ మోర్ ఆఫ్ ఫ్రీ డెలివరీ అంట ఇంకా ఫైవ్ ఎయిట్ ఎయిట్కి ఫ్రీ డెలివరీ అయితే వస్తుందంట యాడ్ చేస్తే కానీ మనం చేసింది ఇక్కడ ఏం లేదు చార్జెస్ డెలివరీ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీసే ఓన్లీ ఇది పెద్ద అవసరం లేదు మీరు నెల సామాన్లు గ్రోసరీస్ కొనాలనుకుంటే దీంట్లో ఈజీగా కొనుక్కోవచ్చండి మనకైతే చూస్తున్నారు కదా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రూపాయల ఐదు ఆ ఒక తొమ్మిది అంటే పద్నాలుగు రూపాయలకి మనకి ఎన్నో చేయో చూడండి ఐటమ్స్ ఫోర్టీన్ రూపీస్కి ఓన్లీ కాబట్టి మీరు ఏదైనా యాడ్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ ఉంటుందండి మీరు మళ్ళీ మళ్ళీ అడగండి దీంట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఫ్లిప్కార్ట్ అనేది అందరికీ తెలుసు ఇక్కడ సిక్స్ సిక్స్టీ టూ రూపీస్ అయితే అవుతుందనమాట టోటల్ అమౌంట్ ఇక్కడ మనం సేవ్ చేసిన అమౌంట్ చూపిస్తాండి చూడండి యూ విల్ సేవ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఆన్ దిస్ ఆర్డర్ అని ఇక్కడ చూడండి యాడెడ్ ఐటమ్స్ ఇంకా ఫైవ్ ఎయిటీ ఎయిట్ మోర్ ఫర్ ఫ్రీ డెలివరీ ఫైవ్ ఎయిట్ ఎయిట్కి ఇంకేమైనా ఆర్డర్ చేస్తా అంటే థౌజండ్ రూపీస్ అబో చేస్తే ఫ్రీ డెలివరీ వస్తుంది మనకి ఇక్కడ ప్లేస్ ఆర్డర్ చేయాలి ప్లేస్ ఆర్డర్ చేసిన తర్వాత మన ఐటమ్స్ అయితే మన ఐటమ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి వీడియో లెంత్ అవుతుంది అనుకుంటారేమో నేను స్పీడ్ స్పీడ్గానే చెప్తున్నాను అప్పటికి ఇక్కడ చూడండి మనకి టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు మనకి ఏదైనా పాయింట్స్ ఉంటే కొన్ని వీటి మీద పోతాయి పోతాయండి పాయింట్స్ లేకపోతే లేదు సూపర్ కాయిన్స్ అనేది ఉంటాయి కదా ఉంటే పోతాయి ఇక్కడ కంటిన్యూ అని కొట్టామంటే మళ్ళీ నెక్స్ట్ పేజ్కి మనకు తీసుకోబోతుంది ఇవి చూడండి ఎప్పుడు వస్తాయో త్రీ థర్టీ పిఎం టు టెన్ థర్టీ పిఎం ఇది ఎర్లీ మార్నింగు సెవెన్ థర్టీ పిఎం టెన్ థర్టీ పిఎం వరకు వస్తుంది అనమాట అంటే ఇది ఈవినింగు ఇది ఈ టైంలో అంటే ఏ టైంలో బుక్ చేస్తే దాన్ని బట్టి వస్తాయి అనమాట డెలివరీ ఇది సెవెన్ డేస్ టెన్ డేస్ అనేది ఉండదు ఇక్కడ కంటిన్యూ షాపింగ్ మీద మళ్ళీ కొడదాము ఇక్కడ ప్లీజ్ సెలెక్టెడ్ డెలివరీ షా టైమ్ అంట అండి ఇది పిఎం అంటే ఇప్పుడు టెన్ థర్టీ పిఎంకి రావాలా లేకపోతే సెవెన్ థర్టీ పిఎం టు టెన్ థర్టీకి రావాలా అనేది సెలెక్ట్ చేసుకోండి ఇదైతే మీకు అడుగుతుందనమాట మనం ఇది సెలెక్ట్ చేద్దాము ఇది సెలెక్ట్ చేసిన తర్వాత టైమింగ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కంటిన్యూ మీద కొడదాము నాకు ఒకవేళ ఆర్డర్ బుక్ అయిపోతే నేను ఏం చేయాలి కంటిన్యూ మీద కొడదాము అంత ఈజీగా బుక్ అవ్వదు అనుకుంటున్నాను పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది కదా ఈ పేమెంట్ ఆప్షను చూస్తున్నారు కదా పేమెంట్ ఆప్షన్ అనేది క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది నెట్ బ్యాంకింగ్ ఉంది క్రెడిట్ డెబిట్ ఏటీఎం కార్డు ఉంది వ్యాలెట్ ఉంది యూపీఐ ఉంది ఈఎంఐ అంటే ఇది ఈఎంఐ దీనికి సంబంధించింది కాదు వస్తువులకి ఈఎంఐ కూడా ఇస్తారనమాట ఫోను వాటికి అమౌంట్ పేబుల్ ఇంకా సిక్స్ సిక్స్టీ టూ ఇది ఎట్టయినా కట్టచ్చు మనం క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వచ్చు లేదంటే ఆన్లైన్లో కట్టొచ్చు ఆన్లైన్లో అయితే ఎవరు కట్టడానికి ఇష్టపడరు కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీలో కట్టండి ఇది మొత్తం కట్టిన తర్వాత ఇంకా ఈడ కంటిన్యూ దీని మీద క్లిక్ ఇచ్చి మీరు కంటిన్యూ కొడితే ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుందండి చాలా సింపుల్ ఈజీ అనమాట కాబట్టి మీరు చూసి నిదానంగా చేసుకొని ఇవి బుక్ చేసుకోండి గ్రోసరీస్ ఏవైనా సరే ఇంట్లో నుంచే చేసుకునేదానికి ట్రై చేయండి ఇప్పుడు కరోనా టైంలో కదా మొత్తానికి నా వీడియో అయితే ఇది నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో